आदिलाबाद जिला बोध मंडल केन्द्र मंडल प्रजापरिषत् कार्यालय उपाधि कूली धर्ना निर्वहित 10 किलोमीटर दूर पनी वेलते कनीसम आटो चारजीलू चलनी अलागे रोज की 257 रूपये कूली उन्नागा 120-140 रूपये चोपन इतनी अदी गिट्टुबाटु कावडं लेदनी इंत एंडलो पनी चेयडानिकी वेल्तुन्ना कनीसम अक्कड पनी प्रदेशंलो सरैन सौकर्यालु कल्पिंचडं लेदनी आंदोलन चेशारु। దీనిపై స్పందించిన కూలీలు చేసిన పనికి పేమెంట్ చేస్తున్నామని, పని లేకుండా పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వడం కుదరదని, ఒకవేళ కూలీలు పని చేసినా మేము కొలతలు తక్కువ రాసినట్టు అయితే మేము మా విధుల్లో నుండి వెళ్లిపోవడానికి సిద్ధమని అన్నారు। దాని ఫిష్ పాండ్ కొనేర్ అనేది ఏందంటే అది కొనేర్ కాదు, ఫిష్ పాండ్ అంటే మనము చేపలు పెంచుతాం కదా, ఆ మెజర్మెంట్ అంత ఉంటదన్నట్టు మనకి, ఏందంటే 30 మీటర్ల మెజర్మెంట్ తోని ఉంటది, 2 మీటర్ల లోతు తోని అది తవ్వాలి। కొలతలు ఇప్పుడు ఓలలు ఎంత ఇస్తున్నారు మనకు మార్కెట్ల లెక్క దొరుకుతాయి, ఇప్పుడు ఓలాలకు ఇద్దరు ముగ్గురికి కొలత దూరం దూరం పెట్టి 100 మంది లైసెన్స్ ఓడే పెడతారు మోసం ఒక యాల మీరు మేము పని చేయకుంటే చేయని వాళ్ళ కల తక్క నీళ్ళ ట్యాంకర్ లెక్కలే అన్నారు अभी जेबी मन मेजरमेंट उपाधि हामी कूली मेजरमेंट वाले वाल कूली रेट तक पड़ने उदेश मैं मंडल आफीस रावे वास्तवा होने साफ्टवेर मैं रागा साफ्टवेर एंडकाल 30% बोनस एप्रिल ने मे ने इपड़े रागा साफ्टवेर होने तरह यूनिवर्सिटी शिफ्ट अन तरह यह 30% मन की तग्पूम वाले वालू कूली तक अनुभव प्रस्तमें इंत पे अंत वस्तु होने संवसमेंटे मन को 70-100 रूपये पनी 130 रूपये अदन वस्तुदे 30 रूपये 30% कल इपड़ी आ प्रोविजन ले दाने वाले कूली असंतप्ति डबूल तक उद्देश्य तो का प्रती कूली मे न्यायम एंत पनी अंत खचिता इव जरूरी कूली पुटे प्रसक्ते लेंत पे अंत पनी मेजरमेंट प्रकार प्रती रूपये चल सर अंत इन మా తప్పిదం లేదని నేను అనుకుంటున్నాను। ఎందుకంటే మేము ఒకవేళ మెజర్మెంట్ లో మాకు ఒకవేళ ఎక్క ఉంది మీరు తీయించండి మా తప్పుని మేము ఒప్పుకొని మేము వెళ్ళిపోతాం అంట। ఎందుకంటే మెజర్మెంట్ ప్రకారం మీరు ఒకవేళ ఈసారి ఇది ఎక్క ఉంది మీరు తక్క చేసిన దాని పేమెంట్ మీరు రుజువు చేస్తే మాత్రం మేము వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం। కనీస సౌకర్యాలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలా తర్వాత టెంట్ ఉండాలా అనేది నిర్ణయించి ఉంది చట్టంలోనే ఉంది కాకపోతే ఏంటంటే పై నుంచి మనకు ఎటువంటి సప్లై లేదు కాబట్టి మనం ఏమీ ఇటువంటి ప్రొవిజన్ సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం। కానీ వాటర్కి సంబంధించింది ఏంటంటే ప్రతి కూలీలు కూడా కుంభతో పాటు తమ 5 లీటర్ల క్యాన్ పట్టుకొని పోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన అమౌంట్ మాత్రం వాళ్ళ ప్యాడ్లో కట్టి ఇవ్వబడుతుంది। నిరుద్యోగం పోవాలా పేదరికం తగ్గాలనే ఉద్దేశంతో వలస లాపాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది।
సంవత్సరం ఏదైతే అనేక ఆంక్షల నడుమ అధికారుల ఒత్తిల నడుమ ఉపాధి హామీ పని ప్రారంభమైంది ఉపాధి హామీ పని ప్రారంభమైన నుంచి నేటి వరకు కూడా ఈ బోత్ మండలం ఇయల తెలంగాణ రాష్ట్రంలో అవినీతిలో ప్రథమంగా ఉందని ఇక్కడ లేబర్లు స్వచ్ఛందంగా చెప్పి ఉన్నారు దానికి కక్ష పూరితంగా ఇయల ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కలిసి లేబర్లు పని చేసినా ఒక పక్క ఎండను వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లేబర్లు పని చేస్తూ ఉన్నారు అయినా కానీ అక్కడ లోతస్త లేదని ఒకరు వెడల్పస్త లేదని ఒకరు ఈ రకంగా లేబర్లను హింసించే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు దీన్ని కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారు మేము ఏదైతే అవినీతిని బయటపెట్టినామో ఆ అవినీతిని ఇంకోసారి మీరు బయటపెట్టకుండా ఉంటే మీకు సహకరిస్తాం లేకుంటే మా పని మేము చేస్తాము అని అంటున్నారు ఇప్పుడు నేను స్వచ్ఛందంగా రైతుల తరపున ఇక్కడ ఉన్నటువంటి లేబర్ల తరపున ఈ అధికారులకు ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీరు ఇక్కడే ఎంపీడీ ఆఫీస్ ముందట మేము ఏ కొలతలు తీయాలనో ఏ మెజర్మెంట్ తీయాలనో ఇదే ఎండలో మీరు చేసి చూపెట్టండి ఆ మెజర్మెంట్ రేపు పొద్దుగల కనుక మేము తీయకపోతే నిజంగా మా తప్పని మేము ఒప్పుకుంటాం తీసే దమ్ము ధైర్యం లేక లేబర్ల నుంచి డబ్బులు ఎట్లా వసూలు చేయాలా అని అంటే ఇలా ఈ రకంగా మనం ఒత్తిడి చేస్తే మనకు డబ్బులు వస్తాయని ఏకైక ఉద్దేశంతో ఇలా అధికారులు మా అందరినీ ప్రెషర్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక పైన ఇట్లనే ఉంటే అధికారులకు తగిన బుద్ధి మేము లేబర్లు అందరం కలిసి చెబుదామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.